Rajan cake star Mahila, Rendwell at Tomidamala plus two. Heroes of Chinaman participants of Parchealu, Shrileta. Hi. Hi, Sumaka, Naperu Shrileta, Neno, Diagudan Chiochano. I'm studying in degree second year in Vanita College. Okay. Tejaswini. Naperu Tejaswini. Hi, Sumaka. Hi. In ECL in Chiochano. నా నేటివ్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. నేను ప్రాపర్ అంత పెరిగిందంతా ఇక్కడే. నా హాబీస్ వచ్చేసి మా తమ్ముడిని బాగా ఏడిపించడం, కొట్టడం, తన్నడం. మంచి హాబీ. మరి వాడి హాబీలు ఏమిటో? వాడు నన్ను ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు. కావ్యశ్రీ. హాయ్ సుమక్క, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కావ్య. నా పేరు కావ్య, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ప్రింటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, కుకింగ్, సింగింగ్, స్టార్ మహిళా చూడడం. ఓకే. అండ్ హర్షిత. హాయ్ సుమక్క. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈసీఎల్ నుంచి. నేను బీఫార్మ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మల్లారెడ్డి కాలేజ్ లో. హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, మూవీస్ ఎక్కువ చూస్తాను. ఓకే సరే, రౌండ్ లో మొదలెట్టేద్దామా. ఈ షీల్డ్ వాళ్ళు ఎవరు తీసుకెళ్తారు చూద్దాం. ఎవరు తీసుకెళ్తారు? పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ క్రేన్ మ్యాజిక్. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రాంగ్ ఆన్సర్స్ చెప్పే రౌండ్. తేజస్విని, నీతో మొదలెడుతున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పులి సినిమాని ఎవరు చూస్తారు? మనుషులు. బిర్యానీ తినగానే ఏమనిపిస్తుంది? స్విమ్మింగ్ చేయాలి. ఎటువైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి? పిల్లకి. పోలీస్ స్టోరీ సినిమాలో ఎవరి స్టోరీ ఉంది? సుమ స్టోరీ. గదిలో ఉక్క పోస్తే ఏం చెయ్యాలి? అవిరు పెట్టాలి. కుక్క పిల్ల ఎలా అరుస్తుంది? మియా. కోడిని చూస్తే కాకి ఏమంటుంది? పులి సినిమాని మనుషులు చూస్తారు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బిర్యానీ తినగానే స్విమ్మింగ్ చెయ్యాలి, కింద చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి, పోలీస్ స్టోరీ సినిమాలో ఎవరి స్టోరీ ఉంది? నా స్టోరీ. అగ్ని. ఎప్పటికైనా మీది ఒక సినిమా తీయాలని. ఎస్, కనిపించే ఆ నాలుగు సినిమాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కనిపించని ఆ సినిమమేరా పోలీ. గదిలో ఒక్క పోస్తే ఏం చేయాలి? అవిరు పెట్టాలి. కుక్క పిల్ల ఎలా అరుస్తుంది? మియావ్ మియావ్. ఫైవ్ రాంగ్, 50 పాయింట్స్. మీరు మన పులిహోర నేర్చుకోవడం బాగా నేర్చుకున్నారా? పులిహోర బాగా చేశారా? మొత్తానికి నీకు వచ్చా చింతపండు పులిహోర చేయటం? అమ్మని నేర్పించేసింది, ముందు జాగ్రత్త. అవునా? ఏది చెప్పు చూద్దాం. నేను చేసిన పులిహోర లాగానే ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ పులిహోర గా మిమ్మల్ని చూసి నేను షాక్ అయ్యాను. స్టార్ అంటే ఎంతైనా హౌస్ వైఫ్ కాబట్టి ఇంటికి వెళ్ళగానే చేయండి. ఏ మహిళ అయినా సరే వంటింట్లోకి వెళ్ళి ఒక్కసారైనా గరిట తిప్పాల్సిందేనమ్మా. సో వెళ్ళి నేను కూడా తిప్పాను అన్నమాట. అందరు తిన్నారా? ఎందుకు తినరు? శుభ్రంగా తింటారు. నువ్వులు ఏపీ, కరివేపాకు ఏపీ, ఆ తర్వాత ఏమో ఎండుమిరపకాయలు ఏపీ, ఇన్ని ఏపీ ఏపీ పెడుతూ ఉంటే మినపప్పు, శనగపప్పు, మినపప్పు కాదు, నీకు ఇంకా తెలియదు. శనగపప్పు ఏపీ, అన్ని ఏపీ ఏపీ పెడుతూ ఉంటే పైగా పల్లీలు కూడా ఏపీ, లాస్ట్ లో కలిపి గుజ్జులోకి వేసి. అబ్బో, చాలా కార్యక్రమం లేదు చింతపండి పులిహోర అమ్మో. కానీ భలే భలే ఉన్నానా? థ్యాంక్ యూ. హర్షిత రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జైల్ ని తెలుగులో ఏమంటారు? స్కూలు. ఏ సినిమాలో 59 మంది హీరోలు ఉన్నారు? పులి. కోడిగుడ్లు పెట్టే పక్షి ఏది? నెమలి. శోభన్ బాబు ఏ సినిమాలో ఉన్నారు? నేనున్నాను. అనుకోకుండా ఒక రోజు ఏమైంది? ఏం కాలేదు. జేడి చక్రవర్తి ప్రొఫెషన్ ఏంటి? సింగింగ్. గాయం అయితే ఏం చెయ్యాలి? పడుకోవాలి. పుస్తక రచయితని ఏమని పిలుస్తారు? డాక్టర్. జైల్ ని తెలుగులో స్కూలు అంటారు. ఏ సినిమాలో 59 మంది హీరోలు ఉన్నారు? పులి. కోడిగుడ్లు పెట్టే పక్షి? నెమలి. శోభన్ బాబు ఏ సినిమాలో ఉన్నారు? నేనున్నాను. అనుకోకుండా ఒక రోజు ఏమైంది? ఏమీ కాదు, మేము ఇవ్వలేము. జేడి చక్రవర్తి ప్రొఫెషన్ ఏంటి? సింగింగ్. గాయం అయితే ఏం చెయ్యాలి? పడుకోవాలి. అవును, గాయాలైతే పడుకుంటాం, దెబ్బ తగిలింది కాబట్టి. పుస్తక రచయితని ఏమని పిలుస్తారు? డాక్టర్. 7 రాంగ్, 70 పాయింట్స్. పాట పాడతాం. పాడు. ఏ కాలం, ఏ దూరం, దాచే ఉంచే నా నిన్నే నిన్నే. ఏ గాయం, ఏ మౌనం, మార్చే ఆపే నా నన్నే నన్నే. మళ్ళీ రావా ఈ చోటుకి, మరిచిపోలేకము మాటికి. బాగుంది హర్షిత. ఏ సినిమాలో పాట? మళ్ళీ రావా. ఓకే, నీకు బాగా నచ్చింది ఆ సినిమా. కావ్యశ్రీ రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుస్తక రచయితని ఏమని పిలుస్తారు? అన్నం. పిల్లలకి చాక్లెట్లు ఎప్పుడు ఇవ్వాలి?
తిననప్పుడు. తెల్ల పేపర్ మీద ఏ రంగు ఇంకుతో రాస్తారు? వైట్. అందగత్త అని ఎవరిని అంటారు? నన్నే. డాన్స్ బాగా చేసిన వారిని ఏమని మెచ్చుకుంటారు? పొలిటీషియన్. డాక్టర్లు ఎక్కడుంటారు? ఇంజనీరింగ్ కాలేజ్ లో. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఏం చెయ్యాలి? నవ్వాలి. బొమ్మలు గీసేవారిని ఏమని పిలుస్తారు? డాక్టర్. పుస్తక రచయితని ఏమని పిలుస్తారు? అన్నావు అన్నావు, రిలవెంట్ గా లేదు. పిల్లలకి చాక్లెట్లు ఎప్పుడు ఇవ్వాలి? తిననప్పుడు. రిలవెంట్ గా లేదు. తెల్ల పేపర్ మీద తెల్ల ఇంకుతో రాస్తారు. ఓకే. అందగత్తె అంటే నువ్వే. నువ్వు అందంగా ఉన్నావు కదా, రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా. నువ్వు అందంగా లేవా? లేను. ఎప్పుడు అద్దంలో చూసుకోలేదా నువ్వు? చూసుకోలేదు. నిజంగా అందంగా ఉన్నావు. మంచి జుట్టు ఉంది. అది తిరుగు. అబ్బా, అంత ఒరిజినలా? నా కళ్ళ ముందు కనపడకు ఇంకోసారి. సో నువ్వే అడిగావు, నువ్వు బాగున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి దీనికి మేము మార్కులు ఇవ్వలేము. డాన్స్ బాగా చేసేవారిని పొలిటీషియన్ అంటారు. అవును, వాళ్ళు బాగా చేతులు కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలాగా ఇలాగా. అందుకని వాళ్ళే మంచి డాన్సర్స్. డాక్టర్లు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నవ్వాలి. బొమ్మలు గీసేవారిని డాక్టర్లు అంటారు. 5 wrong 50 points. నువ్వేమైనా అడుగుతావా? అడవిలో అక్కమ్మ గొడుగు బోర్లేసుకుంది. ఏంటి సుమా? పుట్టగొడుగు. బ్రిలియంట్. శ్రీలత రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాని ఏ సినిమాలో నాని పాత్ర చేశాడు? నువ్వు నేను. ఉత్తరం దిక్కుకి ఎదురుగా ఉండే దిక్కు ఏది? తూర్పు. ఉత్తరంని తెలుగులో ఏమంటారు? నలుపు. కేఐఎన్జి వస్తున్నాడు కింగ్ పాట ఏ సినిమాలోది? బ్రహ్మానంద. గద్దకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. నిజామాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? హైదరాబాద్. కొవ్వు కరగాలంటే ఏం చెయ్యాలి? బాగా తిరగాలి. పొయ్యిలో మంట ఎక్కువ అవ్వాలంటే ఏం చెయ్యాలి? బురది వేయాలి. నాని ఏ సినిమాలో నాని పాత్ర చేశాడు? నువ్వు నేను. ఉత్తరం దిక్కుకి ఎదురుగా ఉండే దిక్కు తూర్పు. ఉత్తరం ని తెలుగులో నలుపు అంటారు. అదేదో అలా అట్లా చెప్పి ఆపేసావు. సో నో పాయింట్స్. గద్దకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. నిజామాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? హైదరాబాద్. కొవ్వు కరగాలంటే ఏం చెయ్యాలి? బాగా ఉరకాలి. కరెక్ట్ ఆన్సర్. అప్పుడే కదా బాగా ఫ్యాట్ కరుగుతుంది. పొయ్యిలో మంట ఎక్కువ అవ్వాలంటే ఏం చెయ్యాలి? బూడిద వేయాలి. బూడిద పొయ్యాలి. ఓకే, పోస్తే ఆరిపోతుంది. సో రాంగ్ ఆన్సర్. 6 wrong 60 points. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వరివా ఏమి ఫేస్. వరివా ఏమి ఫేస్ చూడు. డి రకుల్, నువ్వేమన్నా ఇవ్వండి కదా మ్యామ్. నువ్వు ఎగ్జామ్ కూడా వెళ్ళి ఇలాగే ఇన్విజిలేటర్ ఇస్తా క్లూ ఇస్తారా? అడుగుతావా? మరి నిన్న ఎందుకు అడుగుతారు అందరు? నో, ఇది కూడా గేమ్, ఇది కూడా ఎగ్జామ్. ఇది అది రకుల్. ఏది రకుల్? డి రకుల్. ఏ వచ్చేసి అది కూడా రకుల్ లాగానే ఉంది. సరే, అది కూడా రకుల్. ఇప్పుడు ఒక పని చెప్తా నీకు. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కదా, మూడు రకులు చెప్పావనుకో, ఏదో ఒకటైనా రకుల్ అవుతుంది. వద్దు, టూ ఎట్లా ఉంది మన బ్రిలియంట్ ఐడియా. ఈయన వచ్చేసి రకుల్. ఆయన కాదు, రకుల్ కాదు. రకుల్ వాళ్ళ రకుల్ ఎలా ఉంటది? రకుల్ వాళ్ళ అన్న కాదు. 10 9 8 7 6 5 4 3 2 1. నువ్వు డి తప్ప ఇంకేమి చెప్పలేదు. చాలా ఈజీగా ఉంది. నువ్వు కళ్ళు చెక్ చేయించుకో బయటకు వెళ్ళిన తర్వాత. ఓకే, ఏ చెప్పండి? అనుష్క. చూద్దాం. బి కీర్తి సురేష్. ఇప్పుడు ఎందుకు చెప్పడం చూడు. అప్పుడు అర్థం కాలేదు. సో నువ్వు ఎప్పుడైనా సప్లిమెంటరీ అనమాట. సి ఎవరు చెప్పండి? కార్తి. కార్తి సూర్య వాళ్ళ తమ్ముడు. చూద్దాం. D
రెడ్డి, రకుల్. ఇది కూడా రాకపోతే ఆమెను కొంచెం గట్టిగా పట్టుకో. శృతి హాసన్. చూద్దాం. కావ్యను చూడు. డి వెంకటేష్, సి బాలకృష్ణ గారు అండ్ ఏ నయనతారా, కాజల్. ఏది కాజల్? బి ఫైనల్. ఏ నయనతారా? రైట్, కరెక్ట్. కరెక్టే అది, నయనతారా. చూద్దాం. యా బి కాజల్ అన్నావు. ఎన్టీఆర్. ఎన్టీఆర్ బాలకృష్ణ. నువ్వు బాలకృష్ణ చెప్పావా? బాలకృష్ణ. చూద్దాం. డి వెంకటేష్. చూద్దాం. కరెక్ట్, 3 కరెక్ట్, 30 పాయింట్లు. హర్షిత చూడు. సి పూజా హెగ్డే. డి విష్ణు, మంచు విష్ణు. ఏ ఇస్ సాయి పల్లవి. ఓకే. బి బి ఇస్ లక్ష్మి మంచు. డి ఇస్ విష్ణు, మంచు విష్ణు. అండ్ సి ఇస్ పూజా హెగ్డే. ఏ సాయి పల్లవి? అవునా? శ్రీదేవి. శ్రీదేవి కూడా కాదు, అసిన్ లా ఉంది. చూద్దామే. బి లక్ష్మీ మంచు. లక్ష్మీ మంచు. లక్ష్మీ మంచు. ఓకే, చూద్దాము. ఎస్, సి పూజా హెగ్డే. రకుల్ ప్రీత్. మన శ్రీలత చెప్పాలి ఇది రకుల్ అవునా కాదా అని. రకుల్ రకుల్ ఫ్యాన్ అనుకుంటా. డి మంచు విష్ణు. చూద్దాము. ఒక ఫ్యామిలీ వాళ్ళని గుర్తుపట్టావు నువ్వు. 20 పాయింట్స్. తేజస్విని చూడు. కృష్ణ. డి కృష్ణ. బి క్యాథరిన్. సి రానా. ఏ వచ్చేసి తను సునీల్ తో కూడా తీసింది. సోనియా. ఓకే ఫైన్. ఏ సోనియా అంట, ఎవరికైనా తెలుసా? సమంతలో ఉంది. చూద్దాం. బి బి మీరు క్యాథరిన్ అన్నారు. క్యాథరిన్ ప్రియమణి లాగా ఉంది. ప్రియమణి. చూద్దాం. సి రానా. ఇది కరెక్టే. డి కృష్ణ గారు. రెండు కరెక్ట్, 20 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది, చూసుకోండి. ఫస్ట్ వాక్యం. నాయనో భావనో చెప్పి ఒప్పించడమే. రాణివమ్మ, మహారాణివమ్మ. చూడు. నాయనో భావనో చెప్పి ఒప్పించండి. ఒప్పించడమ్మా. ఒప్పించడమ్మా. తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. వాట్? యు ఓన్లీ నాన్ ఇంగ్లీష్, యు డోంట్ నో తెలుగు. ఐ నో. సి దట్ ఇస్ నయానో. నయానో. భయానో.
భయానో చెప్పి చెప్పి ఒప్పించడమ్మా. నయానో భయానో చెప్పి ఒప్పించండమ్మా. నీకు ఇదంతా విన్నాక కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అని నీకు అనిపిస్తోందా? నువ్వే చెప్పు. నీకు మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటే స్టార్టింగ్ రాంగ్ ఉంది, ఎండింగ్ రైట్. ఏదైతే స్టార్టింగ్ అయితే రాంగ్ ఉంది కదా, -10. ఇప్పుడు టాస్క్, ఇక్కడి నుంచి ఈ బ్యాంగిల్ దొర్లించాలి, అది ఆ వైట్ గీత దాటి వెళ్ళాలి. సైడ్ నుంచి వెళ్ళినవి లెక్కలోకి రావు. రెడీ, 1, 2, 3, గో. అయ్యా, ఇట్లా వెనక నుంచి ఒక వేలుతో ఇట్లా తొయ్యి. ఓహో, 1. అవి తీసే అడ్డం లేకుండా నీకు. పడే పడే, కింద పడే కింద పడే. కొన్ని అయితే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి నేను చచ్చిపోతున్నా, నేను పోతున్నా, నేను పోతున్నా, నేను పోతున్నాయి. 2. అంతవరకు వెళ్ళట్లేదు. 2. నువ్వు ఆట బాగా ప్రాక్టీస్ చేసుకుని నాకు కనపడు నెక్స్ట్ టైం. శ్రీలత, నాయనో బాయనో పోయిన పాయింట్లు ఇవి, సంపాదించుకో. అన్ని ఎందుకు డైవర్షన్ తీసుకుంటున్నాయి? 2. అది అలాగే ఎలా అయినా వెళ్ళచ్చు, అలా వెళ్ళకూడదు. 3. కాస్త అయినా దొరలాలి కదా. ఏయ్, నో విసరడం. 4. కొంచెం అయినా దొరికితే ఇస్తాం, డైరెక్ట్ ఇసిరేస్తే మేమెందుకు ఇస్తాం అబ్బా. పాపం శ్రీలతను కనికరించవా, ఆమె పాయింట్లు ఆమెకి ఇచ్చేసేవా? చూద్దాం, మళ్ళీ ఆమెకి రాదు పాపం. ఆ మొహం చూడు. ఇంకా నా వెనుకలు ఉన్నారు. రెడీ, స్టార్ట్. 1. కష్టమే శ్రీలత, వదిలే ఆశలు వదిలే. 2. 3. 4. 5. 5. కొన్ని ఎడ్జ్లోంచి వెళ్ళిపోయాయి. శ్రీత, నీకు ఇంకా ఛాన్స్ లేదే. దహర్షిత, హర్షిత, టార్గెట్ 6. స్టార్ట్. 8. లేకుండా జరుపుకో అవన్నీ. పాప ఇంట్లో ఏ పనులు చేయవా, కనీసం జరపవా? 1. అది రోలే, అసలు రోల్. 1. 1. నువ్వు కావ్య ఒకటే ట్యూషన్కి వెళ్ళండి. తేజస్వి, నీకు 10 points. తర్వాత వాక్యం. నేను చెప్పేది వినకుండా ఎందుకు అరుస్తున్నావు? ఎవరు ఎవరు అరిచారు? ఏంటి అసలు నేను అరిచానా? ఇదిగో దీన్ని అరవడం అంటారు. అరవడమే ఇలా ఉంటే కరవడం ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా నాకు చాలా ముందు చాలా ఉంది. ఇంకా చూడు, నేను చెప్పేది వినకుండా ఎందుకలా అరుస్తున్నావు? నేను చెప్పేది వినకుండా ఎందుకు అరుస్తున్నావు అన్నావు నువ్వు, అది ఎందుకలా అరుస్తున్నావు? -10. మళ్ళీ టాస్క్ ఏమేంటంటే, మీరు దీన్ని ఇలా ట్యాప్ చేసి ఈ బుట్టలోకి పట్టాలి, ట్యాప్ అట్లా అని తీసుకెళ్లి ఆ డబ్బాలో వేసేసేయండి, హోల్లో నుంచి. దీనికి హోల్ ఉంది. తేజస్విని, కమాన్, 10 points వచ్చిన ఉత్సాహంతో ఆడు. రెడీ, 1, 2, 3, గో. హోల్లో చేయమ్మా. హోల్లో నుంచి వెయ్యనిది ఈ లెక్కలోకి రాదు. ఇక్కడ పడతా పెట్టి, అక్కడ పడక. అయ్యింది. ఇందులో 1 తీసేస్తున్నాను. 1, 2, 3, 4. టార్గెట్ 5. 1, 2, 3, గో. లెఫ్ట్ హ్యాండ్ రా. అది అయిపోయింది, పెట్టనా టైం నీకు? Beep, beep, beep.
5. తేజస్వి నీకు ఇంకా ఛాన్స్ లేదు. రెండు నాలుగు ఆరు లీడ్ లో హర్షిత, నీ టార్గెట్ 7. స్టార్ట్. ఏదేదేది ఏది ఒకసారి మళ్ళీ ఆడు. నేను నీకు చూపించిన ఆట ఏంటి, నువ్వు ఆడుతున్న ఆట ఏంటి? ఇందాక ఈమెమాడింది, నువ్వేం ఆడుతున్నావు? ఓ మై గాడ్. ప్రతి రౌండ్ లో ఏదో తింగర్ పని చేస్తుంది. ఇంట్లో ఎంత తింగర్ ఉంటుంది ఇంకా? తేలింగ్ అని పెట్టుకున్నాయండి. కాదు, ఆ లంగా వల్ల అసలు వెళ్ళిపోతుంది. జారుతున్నట్టు ఇంట్లో నుంచి కూడా నడుచుకొని రాలేదు, ఆ లంగాని ఈడ్చుకొని వచ్చేసిందాను. ఏ ఇందాక అన్నట్టు ఆడు, ఏంటి ఇలా ఆడుతున్నావు? పైకేసి కొట్టు. ఏమైనా సూపర్. 2, 4, 6. హర్షిత ఏమో 48 సెకండ్స్ లో 6 వేస్తే 50 సెకండ్స్ లో వేస్తే నీకు ఇంకా ఛాన్స్ లేదు. తెలుసు కదా నీకు శ్రీలత ఎలా ఆడిందో. నాయనో బాయ్ ఆట స్టార్ట్. తేజస్విని అమ్మకి అమ్మకి ఏం పెడతాను? అమ్మకి కూడు పెట్టని వాడు, అత్తకి పెద్దమ్మకి కూడు కోక పెట్టాను. అమ్మకి కూడు పెట్టని వాడు పెద్దమ్మకి కోక పెడతాను అన్నాడు. మైనస్ 10. నెక్స్ట్ వాక్యం. హర్షిత లైట్ సెట్టింగ్ అక్కర్లేదు, మైక్ సెట్టింగ్ తోనే. టైమ్ అప్. చూద్దాం, లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్లతో పనిలే. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్లతో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే. హే నైట్ నైన అక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హే హ్యాపీగా గడిపెల్లా, హే ఫారిన్ నోవెళ్ళల్లా, మనం ఉండే చోటే ఊటీ సినిమా గడిపే దాట కర్లా. ఈ మంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ పోయేలా, మన నా పేదవుడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. మైనస్ 10. గోవిందా గోవిందా. 20
త్రీ పాయింట్స్ ఉన్నాయి, టాస్క్ పెడుతున్నాము. ఇక్కడ త్రీ బౌల్స్ పెట్టాము, కొన్ని కలర్స్ పెట్టాము. ఆ బౌల్స్ లో మ్యాచింగ్ కలర్స్ మీరు వెయ్యాలి. అలా మ్యాచింగ్ కలర్లు వేసినవన్నీ లెక్క పెడతాం, కళ్ళకి గంతలు కట్టేస్తాం. ఓకే, కమాన్ తేజస్వి నుంచి ఇలా ఇటువైపు బౌల్స్ ఉంటాయి, స్టార్ట్ వేసుకుంటూ వెళ్ళు. ఓహో, ఎట్ టైం కొన్ని తీసుకోవచ్చా? ఒక్కొక్కటి తీసుకో, ఉండేవన్నీ వేసేయాలంతే. మూడు బౌల్స్ ఉన్నాయి, ఇంకా బౌల్స్ ఉన్నాయి ముందర, అన్ని అందులోకి వేస్తున్నావు. ఇంకా బౌల్స్ ఉన్నాయి, మొత్తం మూడు బౌల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ పడేలాగా చూడు. ఇంకా బౌల్ ఉంది, ఒక బౌల్ కి అన్యాయం చేసేస్తున్నావు అసలు. వేసింది మళ్ళీ తీయడానికి చూస్తున్నా, సర్లే తీసే. ఇందులో ఇవి తీసేయగా రెండు, ఇందులో గ్రీన్లు ఉండాలి, ఇందులో మూడు. అసలు ఇది టచ్ చేయలేదు, అది నాకు అందలేదు. ఐదు స్టార్ట్. ఒక బౌల్ కి అన్యాయం జరిగిపోతుంది. తీసే, ఇందాక తేజస్విని ఏమో ఇటువైపు బౌల్ వదిలేస్తే ఈవిడేమో ఇటువైపు బౌల్ వదిలేసింది. ఇందులో ఉండాల్సింది గ్రీన్ కదా, ఒక్క గ్రీన్ ఉంది అందులో. ఇందులో ఉండాల్సింది పింక్ కదా, రెండు పింకులు ఉన్నాయి, అంటే మూడు, అంటే తేజస్విని కన్నా తక్కువ అన్నమాట. టార్గెట్ సిక్స్ స్టార్ట్. ఇందులో పింకులు మూడు ఉన్నాయి, ఇందులో గ్రీన్ ఒకటి ఉంది. అయ్యో, ఈ గ్రీన్ బదులు ఆరెంజ్ అని ఉంటే బాగుండేది కదా. ఇందులో ఒక ఆరెంజ్ ఉంది. త్రీ ఫోర్ ఫైవ్, నువ్వు 38 సెకండ్స్ లో వేసావు, తేజస్విని 55 సెకండ్స్ లో వేసావు, అంటే హర్షిత నీకే ఛాన్స్ ఉంది. స్టార్ట్. టార్గెట్ ఆరు. ఓకే, తీసే. ఆరెంజులు రెండు, గ్రీనులు రెండు, పింక్ ఒకటి, రెండు నాలుగు ఐదు. 21 సెకండ్స్ లో వేసావు, ఆమె 38 కాబట్టి నీకే. శ్రీలతానికి 20 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి.
పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే దర్శనం రావేవి. నీలా ఆలోచించడానికి నీ కంట్రీ బ్రెయిన్ నాకు ఉండదు. ఎప్పుడో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును తొలుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కడిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నిమిత్తలేదేమిటా? పిండాలుడుకుని తినే చండాలుడా? ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతను తక్కువ వేదవా? గేదె కుమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా? ఏ ప్రసాదవా సార్? ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? కావ్య ధర్మవరం సుప్రభాన్యం. ఎస్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? హర్షిత. నమో వెంకటేశ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఎరా నువ్వే కదరా లీవ్ లెటర్ ఇస్తాను రమ్మని కబురు పెట్టావు. మర్చిపోయాను రా. ఇదిగా 15 రోజులు సెలవు కావాలని రాయించాను. ఫ్రెండ్ అంటే నిజంగా నువ్వురా. నీలాంటి ఉత్తముడు ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం. వస్తారా? ఆఫీస్ టైం అయింది. మంచిది, బయలుదేరు. ఏమే ఈ నాగేశ్వరరావు గారు పైకి ఎలా ఉంటాడు గాని. కాఫీ తాగేలండి. పర్వాలేదమ్మా, ఆఫీస్ టైం అయింది, వస్తా. ఉంటాను రా. వీడి ఇక్కడే ఉన్నాడా? అందుకే ముట్టుగా సిగ్నల్ వచ్చింది. వెళ్ళాడా? వాడు ఇక్కడ ఉండగానే వాగేశానా? అందుకేగా ముట్టింది. ఏమిటో, కళ్ళు టెంపరీగా లేకపోతేనే ఇంత ఇబ్బందిగా ఉంది. పర్మనెంట్ గా లేకపోతే ఉన్నావా? ఉన్నాను. ఈ సంభాషణ వినోదం చిత్రంలోనిది. అందులో హీరో ఎవరు? పెళ్లి సందడిలో హీరో తేజస్విని. జగపతి బాబు. కాదు, పాస్ట్ శ్రీలత. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నీకు ఇందాక నుంచి రాహు శుక్రుడితో బాగా దోస్తీ చేయడం నేను కొంచెం లీవ్ లో ఉండడం వల్ల టైం బాగా కలిసి వస్తాను. ఇందాక నుంచి చూసావా, ఆమె జగపతి బాబా అని సైలెంట్ గా శ్రీకాంత్ అని అందించింది నువ్వు పట్టుకున్నావు. ఆహా, లేదు అక్క, నేను ఎప్పుడు ప్రతి దానికి బాయనో అంటున్నా కదా, అది లక్ అన్నమాట. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? హర్షిత. ఏవిఎస్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. నగలు డబ్బు కలిపి 300,210 రూపాయలు అమ్మా. మొదలెట్నా ఎట్టు? అబ్బయ్యా, నేను మీకు ఇచ్చింది హాలికి 100,000, పులికి 100,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. అమ్మో అమ్మో, ఇవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే, నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజమే, నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. ఎందుకని వేలు పెట్టా ఇక్కడ కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మోట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్, సంథింగ్ రాంగ్ ఇన్ సైడ్, అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? తేజస్విని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? తేజస్విని. యమదొంగ. కరెక్ట్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఒరేయ్ వేస్ట్, మంచినీళ్ళు తీసుకురా. రే 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 రే, ఎవరిని పిలిచావురా? వేస్ట్ అనే కదా. లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలాగే పడింది? వేస్ట్ గా అలాగే అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పడరా. మొఖం పేస్ట్ అయిపోద్ది, మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నంత బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారో. కనపడట్లా డ్రాయింగ్ చేసుకుంటున్నా. ఏంటి, తెల్ల కాగితం నల్లగా తయారు చేస్తావా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా, పిల్లేదిరా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా, ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్ బాబోయ్, ఇది కిరసనాలరా, చూసావా నిజం చెప్పేశా. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? తేజస్విని. సునీల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? తేజస్విని. ఠాగూర్. తీసుకో 10, మొత్తం పండుగ చేసుకో. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నవారు, అబ్బా ముగ్గురు లీడ్ లో ఉన్నారు, కావ్య, హర్షిత, తేజస్విని. నీకేం కావాలి? నీకేం కావాలి? నీకేం కావాలి? చపాతీ మేకర్. నాకు గ్రీన్ కలర్. నాకు ఇవి కావాలి, పాన్. నీకు పాన్ కావాలి, నీకు చపాతీ మేకర్. అబ్బా, ముగ్గురికి 3 డిఫరెంట్ ఐటమ్స్ కావాలి. థ్యాంక్ గాడ్. రా తేజస్విని, తీసుకెళ్ళు. కావ్యశ్రీదా. హర్షిత. శ్రీలత. ఆ
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇక్కడి నుంచి బంతి తీసుకొని ఇక్కడి నుంచి దొర్లించండి. మీరు గ్లాస్ టచ్ చేయొద్దు, ఆ రింగ్ టచ్ చేయొద్దు. ఈ బుట్ట మాత్రం టచ్ చేసి ఉంచాలి, ఇలా ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే మీకే బ్యాలెన్స్ దొరకదు. సో ఇట్ ఈస్ బెటర్. ఓకే, నాకు గేమ్ నచ్చింది, అందుకే నేను ఫుల్ ఆడేస్తాను. అయ్యో, ఓ ఇది ఇలా పెట్టకుండా నేను ఇలా చేస్తే అది కౌంట్లోకి రాదు, బుట్టలోకి పెట్టాలన్నమాట. టచ్ ఉండాలి. ఓకే, అయిపోయాక మళ్ళీ అన్ని గ్లాసులు పెట్టుకుని మళ్ళీ ఆడు. జనరలీ ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర షీల్డ్ పెట్టడం ఆనవాయితీ, కానీ ముగ్గురు లీడ్ లో ఉన్నారు కాబట్టి షీల్డ్ ఇక్కడే పెట్టేయనా లేకపోతే శ్రీలతకి ఇచ్చేనా? నాకు ఇచ్చే. శ్రీలతా రెడీ, స్టార్ట్. ఒకసారి ఒక గ్లాసే తీసుకోవాలి. పాపం మన శ్రీలత బరువు 30 కేజీలు అయితే లంగా బరువు 40 కేజీలు. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 8 గ్లాసులు పడేసావు, ఆ తర్వాత 8 గ్లాసులు పెట్టావు. సో 160 ప్లస్ ఇంకొకటి పడేసావు, 170. ఇప్పుడు శ్రీలత లీడ్ లో ఉంది కాబట్టి ఇది నీ దగ్గర పెట్టుకో. థ్యాంక్ యూ. శ్రీలత నువ్వు చెప్పు, ఈ ముగ్గురులో ఎవరు ఆడాలి? నేను ఆడతాను. 1 2 3 గో. టార్గెట్ 160, అంటే 8 పడేసి 8 పెట్టేయాలి, అప్పుడు శ్రీలత దగ్గర నుంచి షీల్డ్ తెచ్చుకోవచ్చు. అది పడలేదు, పుట్ట టచ్ చేయాలి, పుట్ట టచ్ చేయాలి. అలా బైక్ పెట్టుకో, నాలాగా కొంతమంది ఆడగలుగుతారు. ఐఎమ్ డిఫరెంట్. పడేసావు, 7 పెట్టావు, 15, 150. ఇప్పుడు ఎవరు ఆడాలో కావ్య చెప్తుంది. ఆరెంజ్ తేజస్విని. దా తేజస్విని, రెడీ, 1 2 3 గో. పెడితేనే కానీ శ్రీలత స్కోర్ దాటవు, కావ్యది కూడా. తీసుకో కర్రా, టచ్ చెయ్యి, టచ్ చెయ్యి, బుట్ట టచ్ చెయ్యి. ఎనిమిది పడేసావు, 8 పెట్టావు, 160, 170, 180. లీడ్ షీల్డ్ తెచ్చుకో. హర్షిత
అది నా దగ్గరే ఉంటుందిలే ఎలాగో. అది నీ దగ్గరే ఉండాలి అంటే హర్షిత నీ స్కోర్ దాటకూడదు, అంటే ఆమెకి 190 పాయింట్లు రాకూడదు. స్టార్ట్. కంగ్రాచులేషన్స్, ఫోర్ బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. మళ్ళీ కలుద్దాం స్టార్ మెళ్ళీలో. చాచా.